హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ సాఫ్ట్వేర్. నేను మీ ప్రత్యుషానంపుడి. ఈరోజు వీడియోలో నేను సర్వీస్డ్ బేస్కి ప్రోడక్ట్ బేస్కి ఉండే డిఫరెన్సెస్ చెప్తాను. మీరు చాలామంది చూసే ఉంటారు, ఐటీ ఇండస్ట్రీలో మనకి సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అని ఉంటాయి, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అని ఉంటాయి. అయితే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, శాలరీ పరంగా ఏ కంపెనీలో బాగుంటుంది, గ్రోత్ ఎలా ఉంటుంది, ఏ కంపెనీలో మనం జాబ్ తెచ్చుకోవడం అనేది ఈజీ అన్నది, ఇంకా చాలా డీటెయిల్స్ అనేది నేను ఈ వీడియోలో ఇన్ డీటెయిల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు గనక కెరీర్ రిలేటెడ్ ఎటువంటి గైడెన్స్ కావాలి, నాతో వన్ ఆన్ వన్ కనెక్ట్ అయ్యి మాట్లాడాలనుకుంటే గనక కింద డిస్క్రిప్షన్ లోని టాప్ మేట్ అని ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు నా క్యాలెండర్ లోని ఒక పర్టికులర్ టైం స్లాట్ ని బ్లాక్ చేయొచ్చు అనమాట. ఆ పర్టికులర్ టైం జోన్ లో నేను మీతో కనెక్ట్ అయ్యి మీ క్వెరీ తెలుసుకుని మీకు ఒక బెస్ట్ సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో మీకు కూడా ఆ సర్వీస్ కావాలనుకుంటే గనక కింద డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మీరు అది యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇంకా డిలే చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఈజ్ వాట్ ఈస్ సర్వీస్ బేస్డ్ కంపెనీ, వాట్ ఈస్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. మీకు ఇంకా సింపుల్ టర్మ్స్ గా అర్థం అవ్వాలి, ఐటీ ఇండస్ట్రీ గురించి లా కాకుండా నార్మల్ గా మీకు అర్థం కావాలనుకుంటే, మీరు టైలరింగ్ షాప్ ఉంటుంది, బొటిక్ అని ఉంటుంది, మీకు తెలుసు కదా. టైలరింగ్ షాప్ వాడి దగ్గరికి వెళ్ళి మనం మనకు కావాల్సినట్టుగా రిక్వైర్మెంట్ చెప్పి మనం డ్రెస్సెస్ అనేది స్టిచ్ చేయించుకుంటాం. సో ఇలాగా మన రిక్వైర్మెంట్ బట్టి మనకి డ్రెస్సెస్ స్టిచ్ చేసి ఇస్తారు కాబట్టి దాన్ని సర్వీస్ బేస్డ్ కంపెనీ అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ కాదా నాకు తెలీదు, బట్ నేను చెప్పాల మీకు అర్థం అవ్వాలని ఇలా చెప్తున్నాను అనమాట. సో టైలర్ షాప్ వాడి దగ్గరికి వెళ్ళి మనం ఏదైతే డ్రెస్సెస్ ఇచ్చి మనం ఆర్డర్ రిక్వైర్మెంట్ ఇచ్చి మనం అడుగుతున్నామో, వాడు మన రిక్వైర్మెంట్ బట్టి ఆ డ్రెస్ని స్టిచ్ చేసి ఇస్తాడు కదా, అది సర్వీస్ బేస్డ్ కంపెనీ అనమాట. ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కూడా అదేనమాట. ఎవైతే చిన్న చిన్న కంపెనీస్ ఉన్నాయా, లేకపోతే ఎవరైనా ఒక యాప్ డిజైన్ చేయాలి, వెబ్సైట్ డిజైన్ చేసుకోవాలనుకుంటున్న వారు, ఆ క్లయింట్స్ అందరూ ఏం చేస్తారంటే ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ చెప్తారు, నాకు ఇలా ఇలా ఉండాలి, నా యాప్ ఈ యాప్ తయారు చేసి ఇవ్వండి అని చెప్పి అడుగుతారన్నమాట. సో దానికి తగ్గట్టు సర్వీస్ బేస్డ్ కంపెనీ వాళ్ళు దానిపైన వర్క్ చేసి వాళ్ళకి ఆ ప్రోడక్ట్ ని తయారు చేసి అందిస్తారు. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అనుకోండి, దానికి ఉండే మీనింగ్ ఏంటంటే మీరు బొటిక్స్ చూస్తుంటారు కదా, బొటిక్స్ లోని వాళ్ళ ఓన్ డిజైన్స్ ఉంటాయి, వాళ్ళ ఓన్ డిజైన్స్ ని వాళ్ళు సెల్ చేస్తూ ఉంటారు. అంటే ఏంటంటే వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ఏంటనేది వాళ్ళకే తెలుసు, ఆ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు డిజైన్ చేసి బయట మార్కెట్ లో సెల్ చేస్తుంటారు. సిమిలర్ గా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కూడా అంతేనమాట. ఇప్పుడు గూగుల్ అనేది ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ, అమెజాన్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ, మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ ఏంటి, గూగుల్ కేమో గూగుల్ సెర్చ్ ఇంజిన్, అమెజాన్ కి అమెజాన్ వెబ్సైట్, అమెజాన్ యాప్, ఏవైతే షాపింగ్ కార్ట్స్ యాప్, ఈ కామర్స్ యాప్స్ ఉన్నాయో అవన్నమాట. మైక్రోసాఫ్ట్ అంటే మీకు తెలిసి MS 365 ఏవైతే ఉన్నాయో అవన్నీ మైక్రోసాఫ్ట్ డిజైన్ చేసినవి. ఇలా ఇది ఎగ్జాంపుల్ కి మాత్రమే, ఇలా చాలా ఉంటాయి అనమాట. సో ఇప్పుడు డిఫరెన్స్ అనేది మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను. ఎగ్జాంపుల్ చెప్పింది మీకు నచ్చకపోతే వదిలేయండి, బట్ మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి సర్వీస్ బేస్డ్ కంపెనీ వాళ్ళు క్లయింట్స్ కి సర్వీస్ అందజేస్తూ ఉంటారు, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ వాళ్ళు వాళ్ళ యొక్క ఓన్ ప్రొడక్ట్ పైన వర్క్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి శాలరీ. సర్వీస్ బేస్డ్ లో శాలరీ ఎక్కువ ఉంటుందా, ప్రొడక్ట్ బేస్డ్ లో శాలరీ ఎక్కువ ఉంటుందా? ఆబ్వియస్ గా ప్రొడక్ట్ బేస్డ్ లోనే శాలరీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ఓన్ ప్రొడక్ట్ లోనే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళ రిసోర్స్ ని హైర్ చేసుకునేటప్పుడు చాలా ఎక్కువ ప్యాకేజెస్ తోటి రిసోర్స్ ని హైర్ చేసుకుంటారన్నమాట, కానీ తక్కువ మందిని మాత్రమే హైర్ చేసుకుంటారు. అదే సర్వీస్ బేస్డ్ కంపెనీ అనుకోండి, వాళ్ళకి మ్యాన్ పవర్ అనేది ఎక్కువ కావాలి. సో ఎక్కువ కావాలి కాబట్టి వాళ్ళు ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకుంటారు, ఒక వర్క్ కి ఎక్కువ మంది క్యాండిడేట్స్ ని రిక్రూట్ చేసుకుని వర్క్ చేపిస్తుంటారు అనమాట. ఇక్కడ ఉండే శాలరీస్ ఎలా ఉంటాయంటే సర్వీస్ బేస్డ్ లో మాక్సిమం 5 లాక్స్ పర్ యానం ఉంటుంది, అదే ప్రొడక్ట్ బేస్డ్ చూసుకుంటే కనుక 6 లాక్స్, 9 లాక్స్, 10 లాక్స్, 12 లాక్స్, కొన్ని కొన్ని కేసెస్ లో 40 లాక్స్, ఇలాగా కంపెనీ టు కంపెనీ మారిపోతుంది అనమాట. సో క్యాండిడేట్స్ ని రిక్రూట్ చేసుకునేటప్పుడు వాళ్ళ ప్యాకేజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది ప్రొడక్ట్ బేస్డ్ లో ఒక్కొక్క కంపెనీ టు ఇంకో కంపెనీ. అదే శాలరీ సర్వీస్డ్ అయితే కనుక ఫిక్స్డ్ అనమాట, మాక్సిమం 5 లాక్స్, అంతకు మించి ఉండదు. ఇప్పుడు గ్రోత్ పరంగా చూసుకుందాం. గ్రోత్ పరంగా చూసుకున్నట్టయితే కనుక సర్వీస్ బేస్డ్ కంపెనీలోని క్యాండిడేట్స్ ని రిక్రూట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వర్క్ అనేది చేయించుకుంటుంటారు అనమాట. అంటే ఇప్పుడు ఒక ఫ్రెషర్ క్యాండిడేట్స్ ని తీసుకునేటప్పుడు తనకి ఎంతవరకు వర్క్ వచ్చు, తనకి ఏమైనా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందా లేదా, ఇదంతా వాళ్ళకి ప్రైమరీ కాదు, వాళ్ళకి అది సెకండరీ అనమాట. ఫస్ట్ వాళ్ళకి మ్యాన్ పవర్ కావాలి, ఆ మ్యాన్ పవర్ తీసుకున్న తర్వాత వాళ్ళకి అనుకున్నట్టుగా వాళ్ళు వాళ్ళని ట్రైన్ చేసుకోగలరు, ట్రైన్ చేసుకుని వాళ్ళకి తగ్గ వర్క్ వాళ్ళు చేయించుకుంటుంటారు. అదే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అనుకోండి అలా కాదు, వాళ్ళ దగ్గర ఆల్రెడీ ప్రొడక్ట్ ఉండింది,
ఆ ప్రోడక్ట్కి ఎవరు యూటిలైజ్ అవుతారు, ఎవరి దగ్గర ఎటువంటి స్కిల్స్ ఉంటే మా ప్రోడక్ట్కి యూస్ అవుతుంది అన్న దానిపైన ఫోకస్ చేసి క్యాండిడేట్ని రిక్రూట్ చేసుకుంటారనమాట. సో ఇక్కడ మనకి మన ఓన్గానే నేర్చుకుంటూ మనం అనేది స్కిల్ అనేది అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. అంటే మనం ఎక్స్పెరిమెంటల్గా మనం ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో వర్క్ చేయాలన్నమాట. సో గ్రోత్ పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ నాలెడ్జ్ పరంగా మనం ఎక్కువ నేర్చుకోగలుగుతాము, అదే సర్వీస్ బేస్డ్ అయితే కనుక చెప్పలేం, చాలా తక్కువే నేర్చుకుంటాం కంపారిటివ్లీ. ఓకే, గ్రోత్ చూసుకుంటే కనుక శాలరీ వైజ్ ప్రోడక్ట్ బేస్డ్లోనే ఎక్కువ శాలరీస్ ఉంటాయి కాబట్టి గ్రోత్ కూడా ఇక్కడే ఎక్కువ ఉంటుంది అన్నమాట. మరి సర్వీస్ బేస్డ్ లో కంపెనీలో జాబ్ తెచ్చుకోవడం ఎలా, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో జాబ్ తెచ్చుకోవడం ఎలా? సో ఇప్పుడు ఈ జాబ్ పరంగా మనం చూసుకున్నట్టయితే సర్వీస్ బేస్డ్ కంపెనీలోని పర్ ఇయర్ 7,000 నుంచి 10,000 క్యాండిడేట్స్ ని రిక్రూట్ చేసుకుంటూ ఉంటారన్నమాట. అదే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అనుకోండి 300 క్యాండిడేట్స్ ని రిక్రూట్ చేసుకుంటారు. ఎందుకంటే మన ఇండియాలోని సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి కంపారిటివ్లీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. సో మ్యాన్ పవర్ చూసుకున్నప్పుడు సర్వీస్ వాళ్ళని ఎక్కువ మందిని హైర్ చేసుకుంటారు, ప్రొడక్ట్ బేస్డ్ వాళ్ళని తక్కువ మందిని హైర్ చేసుకుంటారు. దీంట్లోకి మనం రిక్రూట్మెంట్ లో మనం వెళ్ళాలి, పాస్ అవ్వాలంటే మనకి ఎటువంటి స్కిల్స్ ఉండాలి అంటే సర్వీస్ బేస్డ్ కంపెనీ వాళ్ళకి బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిస్తే సరిపోతుంది. అండ్ దాంతోపాటు ప్యారలల్గా యాప్టిట్యూడ్ అనేది బాగా తెలిసి ఉండాలి. ఎందుకంటే ఫ్రెషర్ క్యాండిడేట్స్ రిక్రూట్మెంట్ ఎప్పుడు కూడా యాప్టిట్యూడ్ అండ్ ప్రోగ్రామింగ్ దానిపైన రిలేటెడ్ అయి ఉంటుంది. అదే మీరు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి అప్రోచ్ అవ్వాలనుకుంటే మీకు చాలా హై లెవెల్లో స్కిల్ సెట్ అనేది మీకు ఉండాలి. మీ స్కిల్ సెట్లోని మీరు కోడింగ్లోని ది బెస్ట్ అయి ఉండాలి, బీఎస్సీ గురించి తెలిసి ఉండాలి, లేటెస్ట్ టెక్నాలజీస్ మార్కెట్లోని, అసలు మార్కెట్ ఐటీ ఇండస్ట్రీలో ఏమేమి టెక్నాలజీస్ వస్తున్నాయి, ఫ్యూచర్లో దేనిపైన స్కోప్ ఉంటుంది అన్న ఒక అవగాహన ఉండాలి, అండ్ నాలెడ్జ్ కూడా ఉండాలి దానిపైన. సో ఇవన్నీ మీకు ఉంటే మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్లోనే మిమ్మల్ని హైర్ చేసుకుంటారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సర్వీస్లో జాబ్ తెచ్చుకోవడం ఈజీయా, ప్రోడక్ట్లో జాబ్ తెచ్చుకోవడం ఈజీయా? నన్ను అడిగితే సర్వీస్డ్ కంపెనీలోనే జాబ్ తెచ్చుకోవడం ఈజీ. ఎందుకంటే మనకి ఇక్కడ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేకపోయినప్పటికీ ఆప్టిట్యూడ్లో వాళ్ళు రిటన్ టెస్ట్ క్వాలిఫై అయ్యి కొద్దో గొప్ప మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే వాళ్ళ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మనం సెలెక్ట్ అయ్యి మనల్ని హైర్ చేసుకుంటారన్నమాట. ఎందుకంటే నేను ముందుగానే చెప్పాను వీళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ కన్నా మ్యాన్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాన్ పవర్ ఉంటే వాళ్ళ తర్వాత ఎలాగైనా క్యాండిడేట్స్ని షైన్ చేయగలను అన్న ఒక నమ్మకం ఉంటుంది కాబట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకుంటారన్నమాట. బట్ మీ సైడ్ నుంచి ఒక బేసిక్ ఆప్టిట్యూడ్ నాలెడ్జ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండడం అనేది చాలా ప్లస్ పాయింట్. ఎందుకంటే టెక్నికల్ రౌండ్స్లో మెయిన్గా చూసేది ఈ రెండే. అదే మీరు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి వెళ్ళాలనుకున్నారనుకోండి, ఇక్కడ మనం చాలా స్కిల్ సెట్ అనేది హై లెవెల్లో ఉండాలన్నమాట. ఇంటర్వ్యూ కూడా చాలా టఫ్గా ఉంటుంది. స్టార్టింగ్గా మనకి కోడింగ్ పైన క్వశ్చన్స్ ఉంటాయి. కోడింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మల్టిపుల్ టెక్నికల్ రౌండ్స్ అవుతూ ఉంటాయి. ఈ టెక్నికల్ రౌండ్స్ అన్ని మనం క్లియర్ చేసిన తర్వాతే మనల్ని రిక్రూటర్స్ హైర్ చేసుకుంటారు. హైరింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సర్వీస్ బేస్డ్ అండ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీకి? మీ అందరికీ తెలుసు సర్వీస్ బేస్డ్ కంపెనీస్ వాళ్ళు చాలా వరకు ఆన్ క్యాంపసెస్ అండ్ ఆఫ్ క్యాంపసెస్ అని చెప్పి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో మనం బీటెక్ చదువుకుంటున్నప్పుడే లేకపోతే మనం గ్రాడ్యుయేషన్ అవుతున్న టైంలోనే మనం ప్రతి కంపెనీ సర్వీస్ బేస్డ్ కంపెనీ వెబ్సైట్స్లోకి వెళ్ళి వాళ్ళ కెరియర్ పోర్టల్స్లోనే రిజిస్టర్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం రిజిస్టర్ అవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటంటే వాళ్ళకి ఎప్పుడైనా ఒక ఆన్ క్యాంపస్ ఆర్ ఆఫ్ క్యాంపస్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసేటప్పుడు మనకి నోటిఫై అవుతుంది మనకి ఈమెయిల్, మనం ఏదైతే ఈమెయిల్ రిజిస్టర్ చేస్తున్నామో. సో మనం ఈ ప్రాసెస్ కి మనం అటెండ్ అవ్వాలంటే ఆల్రెడీ నేను ముందుగా చెప్పినట్టు వాళ్ళకి మెయిన్ గా ఫస్ట్ ఉండే 3 రౌండ్స్ ఇవేనమాట. ఆప్టిట్యూడ్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చి కమ్యూనికేషన్ రిలేటెడ్ ఉంటుంది, తర్వాత బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఈ మూడు గనక మనం క్వాలిఫై అయితే టెక్నికల్ అండ్ మేనేజర్ అండ్ హెచ్ఆర్ రౌండ్స్ అనేది చాలా ఈజీగా మనం క్రాక్ చేయొచ్చు. అదే ప్రొడక్ట్ బేస్డ్కి వెళ్ళామనుకోండి, మన ఇండియాలో చాలా తక్కువ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అని ఎన్ఐటీస్ ఐఐటీస్ అయితే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో అండ్ లైక్ టాప్ ఎన్ఐటీస్ అండ్ ఐఐటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ అక్కడికే వెళ్ళి ఆన్ క్యాంపసెస్ హైర్ చేయడానికి ట్రై చేస్తారనమాట. లేదు మన ఓన్గా మనం అప్లై చేసుకోవాలంటే మనం కూడా కొన్ని ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి డైరెక్ట్గా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. బట్ మన అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మన ఇంటర్వ్యూ ప్రాసెస్ మనం క్లియర్ చేస్తేనే మనం అందులో హైర్ అవ్వగలం. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ దీంట్లో తక్కువ ఉంటాయి కాబట్టి ఆపర్చునిటీస్ అనేవి కూడా చాలా తక్కువ.
కంపారిటివ్లీ సర్వీస్ బేస్డ్ కంపెనీ. సో రెండిట్లోనే ఈజీగా మనం జాబ్ తెచ్చుకోగలిగేది ఏదైనా ఉంటే కనుక సర్వీస్ బేస్డ్ కంపెనీ మాత్రమే. బట్ ప్యాకేజ్ పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మాక్సిమం 5 లాక్స్ ఉంటుంది, ఇక్కడ మినిమం 10 లాక్స్ నుంచి మాక్సిమం 40-50 లాక్స్ వరకు ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇదేంటి బేసిక్ ఐడియా ఆఫ్ సర్వీస్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి అని చెప్పి మీకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కానీ లేకపోతే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కానీ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కెరియర్ గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్ కానీ ఎవరైనా ఒక ఐటీ ఇండస్ట్రీకి రావాలనుకున్న వాళ్ళు, ఫస్ట్ మీకు ఈ అవగాహన అనేది తెలిసి ఉండాలి. సో దీన్ని బట్టి మీరు అనాలిసిస్ చేసుకోండి, మీరు ఏ కంపెనీస్కి అప్లై చేసుకుంటే మీకు ఈజీగా జాబ్ వస్తుందని చెప్పి. మీకు గనక ఈ వీడియో ఇన్ డీటెయిల్గా అర్థమైంది అని అనుకుంటే గనక కింద కమెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి. అండ్ ఫ్యూచర్లో ఎటువంటి కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు చూడాలనుకుంటున్నారో కూడా మీరు కమెంట్ ద్వారా సజెస్ట్ చేస్తే నేను దానిపైన వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మర్చిపోకుండా మీరు గనక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.